నమ్మకం కలుగుతుంది. నిన్నటిదాకా చట్టపరంగా న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి రాజధాని కలపలేడని నాకు తెలుసు. మీ అందరినీ మీ మనోబలాన్ని చూస్తుంటే అది కన్ఫర్మ్ అవుతుంది నాకు. ఒక్క అంగళం కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కాదు, అతను ముత్తాత కూడా ఒక్క అంగళం కూడా ఇక్కడి నుంచి రాజధాని కలపలేడు. చరిత్రలో ఎక్కడ చూసామండి, ఈ దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో, ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఒక వ్యక్తి పిలిపిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం 34,000 ఎకరాలు త్యాగం చేసిన తేగదండలు ఎక్కడ చూడాలి మనం ప్రపంచంలో. వెస్ట్ బెంగాల్లో నందిగ్రామం గ్రామంలో అది ఎవరు కూడా కాదనలేరు. నీ ఒక అంగుళం భూమికి 1,000 కోట్లు ఇస్తాను, నీ భూమి ఇస్తామంటే నీ 1,000 కోట్లు నువ్వు దగ్గరుంచుకున్నానా, నా భూమి నా అంగుళం భూమి నాకు 1,00,000 కోట్ల కంటే ఎక్కువ అని చెప్పే రైతాంగం మంది. అటువంటి రైతాంగం చేసిన త్యాగం 34,000 ఎకరాలు ఒక మాట మాట్లాడకుండా ఇచ్చారంటే ఒక వ్యక్తి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఒక రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎందుకంటే మన మోసం చేశారు, మన్ని తెలంగాణ నుంచి అన్యాయంగా విడగొట్టి మన హైదరాబాద్ నుంచి తోలేశారు, 60 ఏళ్ళు మన కష్టపడిన సంపద అంతా కూడా దోచుకున్నారు. అక్కడ మనకి మంచి రాజధాని కావాలి, అది చంద్రన్న కట్టగలని త్యాగం చేసినటువంటి పరిస్థితి. అట్లాగే రేపు ఇక్కడ రాజధాని వస్తే మన పిల్లలే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి ఆశించి మీరు 34,000 ఎకరాలు ఇస్తే దాన్ని అపహాస్యం చేస్తున్నారంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టించిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగలరు, చరిత్రహీనులు అవుతారు అని చెప్పి చరిత్ర చెప్తారు, మనం చెప్తాం కాదు. 1953లో చెన్నై నుండి బయటకు వచ్చేస్తే అప్పుడు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలంటే కొంతమంది పెద్దలు ఇక్కడ కమ్యూనిస్టు ప్రభావం ఉంది, ఆ ప్రభావం ఉంది, ఈ ప్రభావం ఉంది, ఇక్కడ వద్దని చెప్పి కర్నూలు తీసుకెళ్లారు. పోనీ కర్నూలులో ఉంచారా, అక్కడి నుంచి 1956లో మా అందరినీ హైదరాబాద్ తోలుకెళ్లారు. పోనీ అక్కడ ఉంచారా, 2014లో మీ రాజధాని మీరు నిర్ణయించుకోండి, కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే లేదు మీ కర్మ మిమ్మల్ని వదిలేసామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వదిలేస్తే మనందరం ప్రజలందరూ విజ్ఞప్తితో చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరని చెప్పి ఆయనకి అధికారం ఇస్తే, మీరందరూ భూమి ఇస్తే, ఇక్కడ రాజధాని వస్తే కళ్ళకు కనపట్టలేదు వీళ్ళకి, ఒక్కొక్కళ్ళు వచ్చి దేడారంటాడు ఒక ఆయన, ఇది శ్మశానం అంటాడు ఒక ఆయన, నువ్వు నీ పిల్లలు శ్మశానాల్లో ఎడార్లు పుట్టుంటారు, అందుకే పద్దాక శ్మశానాలు ఎడార్లు కనపడతాయి వీళ్ళకి. ఆ ఎడారన్న ఆయన పిల్లలు కూడా ఎడార్లో పుట్టుంటారు, లేకపోతే శ్మశానం అన్న ఆయన పిల్లలు ఆయన కుటుంబం అంతా శ్మశానాల్లో ఎడార్లో పుట్టుంటారు. అందుకే ఇంతటి పచ్చటి గ్రామాలు, ఇంతటి అభివృద్ధి మీకు శ్మశానంలా కనబడుతుంది, మీకు ఎడార్లా కనబడుతుంది. ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఏదో సామెత ఉంది, ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చుకుక్క అనాలంట. అట్లా ఒక పథకం ప్రకారం నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొదలుపెట్టావు, ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నావు. ఓకే, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనుకుందాం, నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలి, చట్టపరంగా న్యాయపరంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన చర్య తీసుకో. ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్లకి బాగా ఎక్కువ కాలం షుగర్ ఉంటే కాలు గ్యాంగ్రీన్ అని వస్తుంది ఏలికి, ఆ ఏలు తీసేస్తారా, మొత్తం బాడీని తీసేస్తారా, తల తీసేస్తారా. ఓకే, నా బోటోడు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లో భూమి కొనుక్కున్నాడు, మిమ్మల్ని మోసం చేశాడు రైతుల్ని, నేను లేకపోతే ఇంకోళ్ళు కొనుక్కున్నాం, నాకైతే ఇక్కడ అమలు కూడా లేదు 29 గ్రామాలు, అది వేరే సంగతి. కొనుక్కుడు ఏం చేయాలి, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత
నేను పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు కాబట్టి ఈ చట్టపరంగా ఇతన్ని జైల్లో పెడతాను. నిన్ను పెట్టారు కదా 16 నెలలు జైల్లో, ఇంకా బెయిల్ మీద ఉన్నావు కదా, మళ్ళీ శిక్ష పడుతుంది కదా నీకు. నీకు తెలుసు కదా మరి ఆ రోజు నువ్వు తప్పు చేసావని 43,000 కోట్ల రూపాయలు ఛార్జ్ షీట్లు ఉన్నాయని 12 కేసుల్లో ముద్దాయవనే కదా 16 నెలలు జైల్లో ఉన్నావు. నీకు చట్టపరంగా ఏం చేయాలో తెలుసు కదా, ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, ఎవరైతే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారో అందరినీ జైల్లో పెట్టచ్చు కదా. నువ్వు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చేవాళ్ళు కదా, ఆ భూములన్నీ నువ్వు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి దఖలు చేయొచ్చు కదా. అవన్నీ మానేసి నేను ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తానంటావు, లేదంటే ఇక్కడ పెద్ద అవినీతి జరిగిపోయిందని ఒకటి అంటావు, లేకపోతే ఇక్కడ ఒక కులపోళ్ళదే ఇదంతా అని అంటావు. దాదాపు 24,000 మంది రైతుల్లో నాకు తెలిసి 25% ఆ కులపోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఎస్సీలు బీసీలు అడగారిన వర్గాలు చెందినటువంటి 6 ఎకరం 5 ఎకరం 30 ఎకరం ఉన్నటువంటి భూములు ఇక్కడ. అటువంటి వాళ్ళందరం పెట్టుకుని ఒక ఆయన వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, ఇంకోళ్ళు వచ్చి ఇంకో ఆర్టిస్ట్ అంటాడు, మీ ఇష్టం వచ్చినట్టు భూములు త్యాగం చేస్తే మీతో మాటలు అనిపించుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇక్కడి నుంచి నువ్వు అంగుళం కూడా దీన్ని తరలించలేవు. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ జాతి అయినా సరే, పలానా జాతి కాదు, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతానైనా అడగదొక్కాలని చూస్తే నువ్వు అనగదక్కాలనుకున్న దానికి 1000 రెట్లు పెరిగేటువంటి పరిస్థితి మనం చరిత్రలో చూసాం. హిట్లరు యూదులను అనగదొక్కాలని చూస్తే 60 లక్షల మంది యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి చంపేశాడు. ఈ యూదులు అనేవాళ్ళకి నా కంటి ముందు కనపడకూడదు, ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఎక్కడుంటే అక్కడ పట్టుకుని గ్యాస్ ఛాంబర్ లో పెట్టి చంపాడంటే 60 లక్షల మందిని హిట్లర్ యొక్క సైనికులు ఆ రోజున గ్యాస్ ఛాంబర్ లో పెట్టి చంపేశారు. ఇవాళ అదే యూదులు ఇజ్రాయిల్ గా ఏర్పడి ఈ ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ జాతిగా ఎదిగారంటే ఆ రోజు అనగదక్కబడినటువంటి అనగారిన వర్గాలు అట్లా పెరుగుతాయి. కాబట్టి అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుడిని ఆపలేవు జగన్మోహన్ రెడ్డి. ఏ జాతిని ఏ మతాన్ని ఏ ప్రాంతాన్ని అనగదొక్కితే నువ్వు చరిత్రహీనుడు అవుతావు. అంతకు 100,000 రెట్లు ఆ ప్రాంతం కానీ ఆ జాతి కానీ ముందుకెళ్తుందని నీకు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఏమనుకుంటున్నావు, తమాషా చేస్తున్నాడు. అట్లాగే ఇంకోటి కూడా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా కానీ 100,000 కోట్లు కావాలి, నా వల్ల కాదు. నీ వల్ల కానప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎవరన్నా బతిమలాడే నేను ముఖ్యమంత్రి అవ్వను. అమ్మ బతిమల ఏమనుకో, ముఖ్యమంత్రి అయినాయినా నీ ఓటేస్తాను, నువ్వు వచ్చి పాటు బతిమలని గురించి అడగలేదు కదా, నేను అడగలేదు కదా, ఎందుకయ్యా చేతకన్నాడువి, చేతకన్నాడు ఇంట్లో కూర్చో ఏమన్నా కాదన్నాడా? ఒక్క అవకాశం నాకు అడుక్కుంది ఎవరో నువ్వా నేనా? మీరు అని అడుగుతున్నారు ఆయన్ని, ఒక అవకాశం ఇస్తాం బాబు ముఖ్యమంత్రి అవు నువ్వు మమ్మల్ని ఎలకబెట్టాను నువ్వు అని అడిగారా? అడగకున్నా ఒక ఛాన్స్ ఇమ్మన్నా ఇప్పుడే నా వల్ల కాదంటావు. ఇవాళ కానీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం బాదా, దమ్ముందా దమ్ముందా ఉందా రా, బస్తీమే సవాల్, సిగ్గుండాలి మనిషికి. మాట చెప్పనా మాట తప్పనంటావు, మాటను చెప్పనంటావు, ఇప్పుడేమో మొత్తం బాడీని తిప్పేస్తున్నావు, మొత్తం బాడీ శరీరం శరీరం తిప్పేస్తున్నావు, మడం కాదు మాట కాదు. అదే చెప్పేది, మీ మహిళమ్మ తల్లి చాలు మేము అవసరంలా వెళ్ళకు, బుద్ధి చెప్తారు. నువ్వు 100,000 కోట్లు ఓకే నీ వల్ల కాదు, ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ అసెంబ్లీ పెట్టాడు, పెట్టాడా? అసెంబ్లీ సమావేశాలు మీరు చూసారా? నువ్వు పాల్గొన్నావా ముఖ్యమంత్రిగా, అసెంబ్లీలోకి వెళ్ళావా, ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళావు, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రికి వెళ్ళావు, మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు పెట్టా. అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీలో నేను ఇక్కడి నుంచి రాజధాని మారుస్తాను, వైజాగ్కి 3 ముక్కలాట ఆడతానని చెప్పింది నువ్వే కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరీలోనే కూర్చుని రోజు ఇటు పక్క నుంచి వెళ్తా మిమ్మల్ని అందరినీ వైర్ల మధ్యలో పెట్టి వెళ్ళింది, అక్కడి నుంచి ఆయన కట్టిన సెక్రటరీటే కదా, మీరు ఇచ్చిన భూములే కదా, బయట వాళ్ళు ఎవరు లేరు కదా, సెక్రటరీటు ఉందే అది లేదంటావు. అట్లాగే హైకోర్టు ఉందా, రోజు జడ్జిలు ఇక్కడి నుంచి వెళ్తారు మన దగ్గర నుంచి, హైకోర్టు ఉంది. డీజీపీ ఆఫీస్ ఉందా మంగళగిరిలో, ప్రతి ఆఫీస్ ఇక్కడ తీసుకొచ్చాడా చంద్రబాబు నాయుడు? మరి ఇంకేం కావాలి రాజధానికి? ఓకే నీకు ఇంకా బిల్డింగ్లు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకున్న కొన్ని బిల్డింగ్స్ 50% పూర్తయినాయి, ఆయన పూర్తి చేయాలి ఎంత కావాలి, 1500 కోట్లు 2000 కోట్లు పెట్టు,
బిల్డింగ్లు పూర్తవుతాయి కదా, నువ్వు 10,000 కోట్లు వైజాగ్లో ఎందుకు పెట్టాలి? మళ్ళీ 2,000 కోట్లతో బిల్డింగ్ పూర్తి చేయి, నీ వల్ల కాదు చెప్పు, చంద్రబాబు నాయుడుకి చెప్పు, వెళ్ళి దగ్గర నుండి కూర్చొని కట్టిస్తాడు ఆయన అదే పని మీద. 2,000 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు వెళ్ళి పూర్తి చేయమని పూర్తి చేస్తాడు నీ చేత కాకపోతే. ఇక్కడే నడుపు. నువ్వేంటంటే వైజాగ్లో భూములు కాజేయడానికి, ఈ ప్రాంతం అయితే ఇక్కడ కుదరనీరు, ఇక్కడ నా ఆకలి సాగు, కాబట్టి వైజాగ్ అయితే పాపం పిచ్చోళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుకుంటున్నారు, వాళ్ళు కనుక మెతక స్వభావం ఉంటుంది. ఇక్కడ అనుకోండి మీరు అమ్మడి పెట్టి చీపురు కట్ట పెట్టి కొడతారు, నేను తేడా వస్తే మగవాళ్ళు దాకా అవసరంలా, ఈ ప్రాంతం చీపురు కట్టలు పెట్టి కొడతారు. కాబట్టి వైజాగ్ వాళ్ళు అయితే పాపం పిచ్చోళ్ళు మాట్లాడరు. అక్కడ నేను మా విజయసాయి రెడ్డి కలిపి దునుకోవచ్చు, మొత్తం అందరూ కూడా ఆక్రమించుకుని క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఆక్రమిస్తున్నాడు, వాళ్ళకి వెళ్ళి ఆయన కూడా వదిలిపెట్టలా. పాపం మిషనరీ ఆస్తులు కూడా ఆక్రమించుకోవడానికి వైజాగ్ మీద కన్నేశాడు. కన్నేసి దానికి ఏం చెప్తాడు, ముందేమో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు, తర్వాత ఏమో 100,000 కోట్లు అన్నాడు, తర్వాత ఏమో ఇంకోటి అంటాడు, అంతకుముందు ఏం చెప్పాడు, ఇక్కడ బిల్డింగ్ ఖరీదు ఎక్కువ అవుతుంది అన్నాడు. మెడ్రాస్ ఐఐటీ వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడే తక్కువ అవుతుంది హైదరాబాద్ కంటే చెన్నై కంటే అని మెడ్రాస్ ఐఐటీ వాళ్ళు చెప్పారు. ఏది చెప్పినా కానీ ఇంకో రకంగా వస్తున్నాడు. అట్లా ఒక మహానగరాన్ని నిర్మించడానికి ఒక ధైర్యం ఉండాలి. ఒక మహానగరాన్ని ఎందుకు నిర్మిస్తారు, ఇవాళ బాంబే మున్సిపల్ కార్పొరేషను మిగతా ఆదాయాలు చేస్తే బాంబేలో మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం 30,000 కోట్లు, నమ్ముతారా? ఒక్క బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం 30,000 కోట్లు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం 12,000 కోట్లు ఒక నెల ఒక సంవత్సరానికి. అటువంటి ఆదాయాలు వస్తాయంటే, ఉద్యోగాలు వస్తాయంటే, రకరకాల మనుషులు వచ్చి ఇక్కడ చేస్తాయంటే, ఇక్కడ ప్రాంత ప్రజల ఆదాయాలు, పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు, అందరి ఆదాయాలు పెరుగుతాయంటే, ఇవాళ గత 4 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వృద్ధిని దేశంలోనే నెంబర్ వన్ చేశాడు. రాజధాని లేకుండా విజయవాడలో బస్సులో పడుకుని ఇక్కడ ఈ కట్టడాలు కట్టుకుని ఇవన్నీ చేస్తా ఏమీ లేకుండా ఆదాయాన్ని పెంచాడు. నువ్వు అదే ఆదాయాన్ని వాళ్ళ కింద పడగొట్టున్నావు. జనరల్గా మనం ఏం చేస్తామో ఆయన మంచి శకునం మంచి పని మొదలు పెట్టాలని కొబ్బరికాయ కొడతాం, కానీ ఈయన ఏం కొట్టాడు, ప్రజావేదికను కొట్టి పరిపాలన మొదలుపెట్టాడు. కొబ్బరికాయలాగా కొట్టాడు ప్రజావేదిక. ఏం తప్పు చేసింది ప్రజావేదిక, 9 కోట్ల ప్రజాదానంతా కట్టాడు. అంతకుముందు అది కట్టకముందు ఒక సమావేశం పెట్టుకోవాలంటే విజయవాడలో హోటల్లో కానీ కళ్యాణ మండలి పెట్ట 10 లక్షల రూపాయలు రోజుకి అద్దె కట్టి కట్టాల్సిన పరిస్థితి. అటువంటిది 90 సమావేశాలు పెడితే ప్రజావేదిక డబ్బులు మనకి వెనక్కి వస్తాయి. అది అక్రమం సక్రమం తర్వాత కోర్టులు తెలుస్తాయి. నీకేం పని, అక్రమం అయితే కోర్టులు తీసేయమంటే తీసే, అప్పుడు ప్రజాదారాన్ని వృధా చేయటం ఎందుకు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు కట్టాడు నేను కోల్చేయాలి, లేదా నా స్వార్థం కోసం మొన్న తండ్రి అధికారాన్ని పెట్టి అడ్డం పెట్టి 43,000 కోట్లు సంపాదించాను, ఇప్పుడు వైజాగ్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు నేను నా ముఠా దోచుకోవాలి, ఇదే కదా నీ అర్థం? అందుకని ఇక్కడి నుంచి రాజధాని తరలిస్తావా? ఒకటే చెప్తున్నా, మీ అందరికీ చాలా గొప్ప పోరాటం త్యాగం చేశారు, ఈరోజు చాలా గొప్ప పోరాటం చేస్తున్నారు, మీ పోరాటం కొనసాగించండి. జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, చట్టపరంగా దాంట్లో అసలు చట్టంలో ప్రొవిజనే లేదు, హైకోర్టు మారుస్తానికి అతనికి అధికారం లేదు, రాజధాని మారుస్తానికి అతనికి అధికారం లేదు. ఏమైనా 1-2 ఆఫీసులు ఆయన తీసుకెళ్ళగలం, కానీ రాష్ట్ర విభజన చట్టం ఏం చెబుతుందంటే, మొట్టమొదటిసారి రాష్ట్ర విభజనప్పుడు ఉన్న గవర్నమెంట్కు మాత్రమే రాష్ట్ర రాజధాని నిర్ణయించే హక్కు ఉంది, తర్వాత కాన్స్టిట్యూటివ్ గవర్నమెంట్స్కి ఏది కూడా హక్కు లేదు. అది మన రాజ్యాంగంలో ఎక్కడా రాసలేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు 3 క్యాపిటల్ పెట్టు, 3 ముక్కలాటాడు, లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ పెట్టిన ఇది మార్చి నువ్వు వైజాగ్ తీసుకెళ్ళాలని నా చట్టాన్ని ఒప్పుకోదు, నీ ఇష్టం కాదు ఇది, నువ్వు ముఖ్యమంత్రివే, నీ ముఖ్యమంత్రి చెప్పినట్టు చట్టం ఒప్పుకోదు. సో చట్టపరంగా న్యాయపరంగా కూడా అతను ఒక అంగుళం కూడా కలపలేడు, దాంట్లో డౌట్ లేదు. అదే అతనికి కూడా తెలుసు, అది అతని ఉద్దేశం ఏంటంటే, నేను అమరావతిని వైజాగ్ మారుస్తాను, అక్కడ చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు, చంద్రబాబు నాయుడు మనుషులు అడ్డం పడ్డారు అని చెప్పి వైజాగ్లో ఓట్లు అడుగుతాడు రేపు మున్సిపల్ ఎలక్షన్లో. కర్నూలు వెళ్ళి హైకోర్టు అంటాడు, హైకోర్టు మారుస్తానికి ఇతనేం కాదు, ఇతర ఇష్టం కాదు, సుప్రీంకోర్టు మార్చాలి లేకపోతే భారతదేశ రాష్ట్రపతి మార్చాలి, అది నీకేం అధికారం లేదు. అక్కడేం చెప్తాడంటే కర్నూలులో చంద్రబాబు నాయుడు అడ్డం పడ్డాడు, అదే హైకోర్టు ఇక్కడ పెడదాం అనుకున్నాను, అక్కడ ఓట్లు అడుగుతాడు.
ఎన్ని కులాల పరంగా మతాల పరంగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఠా వాడుకుంటాను తప్ప ఇంకోటి కాదు. ఇతర ఎవరి వల్ల కూడా ఈ రాజధాని మార్చేటువంటి అవకాశమే లేదు. మంచి త్యాగం చేశారు, గొప్ప పోరాటం చేస్తున్నారు, మేము అండగా ఉంటాం. విజయవాడలో కూడా రోజు జేఏసీ నడుస్తుంది, మీ పోరాటానికి మేము అక్కడ మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు స్టేట్ జేఏసీ కూడా ఫామ్ చేస్తున్నాం. నన్ను చూడమన్నారు చంద్రబాబు నాయుడు గారు, అది నేను అది కూడా చూస్తాను. పార్లమెంట్లో పోరాడతాం, కోర్టుల్లో పోరాడతాం, రోడ్ల మీద పోరాడతాం. అవసరమైతే ఈ ప్రాంతంలో విజయవాడలో కానీ ఇక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రి కానీ బయటికి రావడానికి భయపడేటట్టు కూడా మనంతా కూడా ముందుకెళ్ళాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మన పౌరుషం ఏంటో మనం చూపించాలని కూడా మనం చెప్తూ, నీ వల్ల కాదు, నీ తాత రాజారెడ్డి కాదు, నీ రాజారెడ్డి తాత ఎవరిని ఉంటే ఆయన పేరు నాకు తెలియదు, ఆయన వల్ల కూడా కాదు ఈ రాజధాని మారుస్తూ ఈ ప్రాంతం నుంచి. మీ అందరికీ కూడా మరి ఇంత మంచి పోరాటం చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, త్యాగం చేశారు తర్వాత పోరాటం చేస్తున్నారు మీకు అభినందనలు తెలియజేస్తూ, కొద్దిగా కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు కూడా వస్తారు మీరు అందరిని చూడటానికి. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి.